దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనందరికీ దేవుడు దయచేసినందుకు, మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము మార్కు సువార్త 5:1-20. ఇందులో మన అంశము 4 రకాల జీవితాలు. ఇందులో ముఖ్య భాగాలు 5:1-7. యేసు లేని వారి జీవితం 8:16. యేసు ఉన్నవారి జీవితం 17:18. యేసుని వద్దన్ను కొన్నవారి జీవితం 18:20. యేసును కోరుకున్నవారి జీవితం. ఇవి నేటి ధ్యాన భాగములో ఉన్న ముఖ్య భాగాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మార్కు సువార్త 5:1-20. 4 రకాల జీవితాలు అన్న ఈ అంశం మీద మీరు మాతో మాట్లాడేటప్పుడు మా మనస్సు అటు ఇటు పోకుండా తండ్రి వాక్యం మీదే మనసు ఉండేలాగా సహాయం చేయండి. దుష్టుణ్ణి అగ్నితో కాల్చండి. మా మనస్సు రూపాంతరము చెందేలా దీవించండి. క్రీస్తు స్వారూప్యములో మమ్మలందరినీ రూపాంతరపరచండి. తండ్రి, నీ కుమారుని రాకకు ఆయత్తపరచి నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, యేసు ప్రభు శిష్యులు సముద్రములో దోణి ఎక్కి వారు గెరాసేనుల దేశానికి రావడం జరిగింది. యేసు ప్రభు బయలుదేరినటువంటి ఆ సముద్రము పేరు గలీలియా సముద్రం. ఇంచుమించు వారి ప్రయాణ వ్యవధి లేదా సమయము 2-2.5 గంటల సమయము ఉండవచ్చు. సాయంత్రము ఇంచుమించు 6 గంటలకు అట్లా బయలుదేరుంటే ఇంచుమించు 8-8:30 కల్లా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సముద్రము చాలా చిన్నది కనుక. అయితే ఆ ప్రాంతానికి రాగానే సమాధుల్లో నుండి ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నువ్వు నన్ను బాధ పెట్టడానికి వచ్చావా అని కేకలు వేస్తాడు. అతడు సాష్టాంగ నమస్కారం కూడా చేయడం మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుని గౌరవించడం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ అపవిత్ర ఆత్మను గద్దించినప్పుడు ఆ పదం వాడతాడు, నన్ను బాధపరచుటకు వచ్చావా అని. ఆ తర్వాత ప్రభు అపవిత్ర ఆత్మను గద్దించినప్పుడు ఆ దయ్యములు పట్టినటువంటి
ఆ వ్యక్తి విడుదల పొందిన తర్వాత దెయ్యాలు కోరుకున్నాయి. ఏమని కోరుకున్నాయంటే, అయ్యా మేము ఈ దేశము నుండి వెళ్ళిపోకున్నట్లు ఆ పందుల్లోకి వెళ్ళడానికి సెలవిమ్మని కోరడం జరిగింది. ప్రభు అలా సెలవీగా దాదాపు 2000 పందులు ఆ సముద్రంలో పడి ఊపిరాడక చనిపోయాయి. ఆ విషయము ఆ ప్రాంతం వారికి తెలియచేయగా వారు వచ్చి చూడగా ఈ దెయ్యములు పట్టిన వాడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి కూర్చొని ఉండగా చూసి భయపడి, యేసు ప్రభుతో అంటున్నారు ఈ ప్రాంతాన్ని విడిచి నీవు వెళ్ళిపో అని. ఆ తరువాత ప్రభు ధోని ఎక్కి వెళ్ళిపోతుంటే విడుదల నొందిన వాడు అడుగుతున్నాడు, అయ్యా నీతో నన్ను ఉండనిమ్ము అని. ప్రభు అంటున్నాడు, అందుకు సెలవీక నీ వెళ్ళి నీ కుటుంబానికి మరి ఇతరులకు సాక్ష్యార్థంగా జీవించు, నీ మీద కనికిరు పడి ప్రభు ఏం చేశాడు అవి చెప్పు అని ప్రభు చెప్పి పంపించడం జరిగింది. ఇది ఈ 20 వచనాలలో ఉన్న విషయం. దీన్ని బేస్ చేసుకుని మనము 4 భాగాలుగా ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి భాగం పేరు యేసు లేని వారి జీవితం. ఈ 1వ వచనము నుంచి 7వ వచనం వరకు యేసు లేని వారి జీవితం ఎలా ఉంటుందో దెయ్యము పట్టిన ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మనము గ్రహించవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ 1వ వచనము నుంచి 7వ వచనం వరకు గమనిస్తే యేసు లేని వారి జీవితము మనము 2 విషయాలుగా గమనించవచ్చు. 1 సమాధుల జీవితం, 2 సంకెళ్ళ జీవితం. ఇది యేసు లేని వారి జీవితం అని మనము ఈ భాగములో గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, మొదటి మాట సమాధుల జీవితం. సమాధుల్లో ఏముంటాయి? ఒంటరితనం. సమాధుల్లో ఏముంటాయి? కలవరం. సమాధుల్లో ఏముంటుంది? నెమ్మది లేని జీవితం. ఈ కలవర జీవితం, ఈ ఒంటరి జీవితం, ఈ సమాధానము లేని జీవితం సమాధుల యొక్క అనుభవం. దేవుని బిడ్డలారా, ఒక మనిషి పాపములో పుట్టి పాపములో జీవించి పాపములో చనిపోతే ఆ మనిషికి పాతాళములో మిగిలేది ఏంటి అనంటే, నరకములో మిగిలేది ఏంటంటే ఒంటరి జీవితం. నరకములో మిగిలేది ఏంటంటే నెమ్మది లేని జీవితం. నరకములో మిగిలేది ఏంటంటే అక్కడ భయము, కలవరము. దేవుని బిడ్డలారా, ఇది యేసు లేని జీవితం. ఇక్కడ కూర్చున్న మనమందరము ఒకప్పుడు యేసు లేని వారిగా బ్రతికాం. యేసు లేని జీవితానికి, యేసు ఉన్న జీవితానికి మీ అనుభవ సాక్ష్యాలు చాలు. కాబట్టి ఇతని జీవితంలో యేసు లేని కారణము చేత అతడు ఎప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఎందుకంటే అతడు ఇంటిలో ఉండేవాడు కాదు, సమాధుల్లో ఉండేవాడు. ఇంటిలో ఉండడానికి ఏ మాత్రము అతడు ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. అతనే కాదు, తోటివారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు కూడా ప్రయత్నించారు ఇంట్లో ఉండడానికి, కానీ ఎవరి వల్ల కాలేదు. అతను ఎప్పుడు చూసినా సమాధుల్లో, కొండల్లో అరుస్తూ, కేకలు వేస్తూ, బాధపరుచుకుంటూ జీవిస్తున్న జీవితం. దేవుని బిడ్డలారా, ఈ లోకం తర్వాత మిగిలేది ఏంటో అక్షరాల ఇదే. ఒక మనిషి ఈ లోకంలో పూర్తిగా సాతాను ఆధీనములో ఉండి, సాతాను యొక్క అదుపులో ఉండి ఎవరైనా ఈ లోకము అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారికి ఏం మిగులుతుందో ఈ వచనాలు అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఇతని సమాధి జీవితమే కాదు, ఇతని సంకెళ్ళ జీవితం కూడా. ఎందుకు అనంటే, మనము 3వ వచనములో సమాధుల జీవితాన్ని చూస్తాం, 4వ వచనములో అతని సంకెళ్ళ జీవితాన్ని చూస్తాం. 4, 5 వచనాలు మనం గమనిస్తే ఏంటి ఆయన సంకెళ్ళ జీవితం అని మనం ఒకసారి గమనిస్తే, బంధువులు లేక ఇరుగు పొరుగు వారు లేక కుటుంబస్తులు,
ఈ వ్యక్తి సమాధుల్లోనికి వెళ్లకుండా ఉండాలని, ఈ వ్యక్తి ఆ కొండల్లో కేకలు వేయకుండా ఉండాలని, ఈ వ్యక్తి అక్కడే ఉండాలని అతనికి కాళ్లకు చేతలకు బెడీలు వేసినట్టు సంకెళ్ళు వేసినట్టు రాయబడి ఉంది. అంటే సంకెళ్ళు వేసినా కూడా వాటిని తీసేయగలుగుతున్నాడు అంటే అది అతని శక్తి ఏమాత్రము కాదు, అది సాతాను శక్తి. దేవుని బిడ్డలారా, సాతానుడు ఎంత శక్తిమంతుడో ఈ సన్నివేశాన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవచ్చు. దేవుని కంటే శక్తివంతుడు కాదు. చూడండి, మనుషులు వేసినటువంటి సంకెళ్ళు తెంచగలిగిన శక్తిమంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను చేతుల నుంచి బయటపడ్డము ఏ మనిషి శక్తి చాలదు అని దీని యొక్క భావం. ఒక మనిషి సాతాను ఆధీనములో ఉంటే, ఒక మనిషి సాతాను అదుపులో ఉంటే, ఆ వ్యక్తి సాతాను చేతుల నుంచి బయటికి రావడం అసాధ్యం. మనుషుల సంకెళ్ళు తెంచుకొని వెళుతున్నాడు, కానీ సాతాను సంకెళ్ళు తెంచుకొని ఈ మనిషి బయటికి రాలేకపోయాడు. అది యేసు లేని జీవితం. దేవుని బిడలారా, యేసు లేకుండా ఒక వ్యక్తి తన జీవితంలో చేస్తున్నటువంటి ఏ రకమైన పాపమైనా అతను దాన్ని జయించలేడు, దాని నుంచి బయట పడలేడు. ఒక త్రాగుతున్న వ్యక్తిని అడగండి, అయ్యా నువ్వు ఎందుకు త్రాగుతున్నావు? అతను అంటున్నాడు, నేను దీన్ని అసహించుకున్నా అది నన్ను వదలట్లేదు. ఒక పాపం చేస్తున్న అక్రమ సంబంధం కలిగిన వ్యక్తిని అడగండి, అయ్యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అది నాకు తెలుసు పాపమని, అది నాకు తెలుసు నా మనస్సాక్షి గద్దిస్తుందని, అది నాకు తెలుసు నా భార్య బిడ్డలకు అన్యాయం చేస్తున్నానని, అది నాకు తెలుసు అది ఘోరమైన పాపమని, అది నాకు తెలుసు నాకు మిగిలింది నరకమని, కానీ అది నన్ను వదలకుంది. అదేనండి సాతాను యొక్క సంకెళ్ళు. మనుషుల యొక్క సంకెళ్ళు సాతాను తెంచాడు, మనుషులు కట్టిన సంకెళ్ళు, కానీ సాతాను కట్టిన సంకెళ్ళు ఏ మనిషి అయినా తెంచగలడా? అది ప్రశ్న. సాతాను సంకెళ్ళు ఏంటి? వ్యసనం. సాతాను సంకెళ్ళేంటి? పాపానికి బానిసత్వం. సాతాను సంకెళ్ళేంటి? మనిషి ఏదో ఒక దానికి బానిసైపోయి బయటపడలేని జీవితం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఒక ప్రశ్న, యేసు లేని జీవితం నేను కలిగి ఉన్నానా? మరి ఎలా తెలుస్తుంది? రెండు విషయాలు. ఒకటి సమాధుల జీవితం, రెండు సంకెళ్ళ జీవితం. సమాధుల జీవితం ఏమి సూచనగా ఉన్నది? ఒంటరితనం. సమాధుల జీవితం దేనికి సూచనగా ఉన్నది? నెమ్మది లేని జీవితం. సమాధి లేని జీవితం దేనికి సూచనగా ఉన్నది? కలవర జీవితం. సంకెళ్ళ జీవితం దేనికి సూచనగా ఉన్నది? అది పాపమని తెలిసి కూడా బయటపడలేకపోవడం, అది పాపమని తెలిసి కూడా వదలలేకపోవడం, అది పాపమని తెలిసి కూడా వాక్యము వింటూ ప్రార్థన చేస్తూ బల్ల తీసుకుంటూ అదే పాపాన్ని కొనసాగించడం. ఇది సంకెళ్ళ జీవితం. ఇది సాతాను వేసిన బేడీలు, ఇది సాతాను కట్టిన కట్లు. ఎవరు విప్పుతారు? ఏమండి, ఆ వ్యక్తికి నెమ్మది లేదు. బట్టలు వేస్తే బట్టలు చింపుకుంటున్నాడు, ఇంట్లో ఉండడం లేదు. ఎప్పుడు చూసినా సమాధుల దగ్గర కొండల్లో కేకలు వేస్తున్నాడు, అరుచుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ లైఫ్ మీకు తెలుసా? నరకము ఏంటో, నరక పరిస్థితి ఏంటో మీకు తెలుసా? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును. దేవుని బిడ్డలారా, యేసు లేని జీవితం ఏడ్పును పండ్లు కొరుకుట. ఈ లోకములో లూసిఫర్ ఏం చేస్తాడో తెలుసా? డాక్టరు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తిస్తే ఏ విధంగా ఆ పెయిన్ ఆ బాధ తెలియదో, లూసిఫర్ కూడా పాపపు మొత్తులో రేపు నరకం ఎలా ఉంటుందో వారికి తెలియకుండా వాళ్ళ చేత పాపం చేయిస్తున్నాడు లూసిఫర్. అదే మాట మనం చూస్తున్నాం. వాడు తనను తాను బాధపరుచుకుంటున్నాడు, తనను తాను గాయపరుచుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఏమండి ఆలోచించండి, ఈ లోకంలో పాపం చేసే ప్రతి వ్యక్తికి పాపపు మత్తులో ఉన్నందున ఆ వ్యక్తికి రేపు భవిష్యత్తులో కలిగే పెయిన్ తెలియదండి, ఇప్పుడు తెలియదండి. డాక్టర్ గారు మత్తిచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి పేషెంట్కి ఎలా తెలియదో, పాపపు మత్తులో ఉన్నవాడికి భవిష్యత్తులో నరకపు పెయిన్ తెలియదండి. అది లూసిఫర్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒక వ్యక్తికి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు లేని జీవితం, రెండు విషయాలు చెప్పాను. ఒకటి సమాధుల జీవితం, రెండు సంకెళ్ళ జీవితం. అయితే ప్రశ్న, పాస్టర్ గారు ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము పార్ట్ టూకి వద్దాం. సరే, ఈ విధంగా అతని జీవితము మొదటి 7 వచనాల్లో కనబడుతుంది. 8 నుంచి 16 వచనాల్లో యేసు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ గెరాసేనుల దేశం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే సంఘటన మత్తయి సువార్త 28:28 వచనం, ఇదే సంఘటన లూకా సువార్త 8:26 వచనంలో మనం చూడవచ్చు. అక్కడికిక్కడికి కొంచెం కొంచెం విషయాలు వ్యత్యాసం ఉంటుంది, కానీ రెండు అన్ని సంఘటనలు ఒకటే. కానీ ఒకరు రాసింది ఇంకొకరు రాయలేదు, ఇంకొకరు రాసింది ఇంకొకరు రాయలేదు, చిన్న చిన్న వ్యత్యాసం అంతే, తప్పులు కాదండి, వ్యత్యాసం. ఏంటి వ్యత్యాసం అంటే ఆయన గదరీనుల దేశము అని పేరు పెట్టాడు. కారణం మద్రాసు చెన్నై ఎట్లా రెండు పేర్లున్నాయో ఈ ప్రాంతానికి రెండు పేర్లున్నాయి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి రావడం జరిగిందో అక్కడ అప్పటికే చీకటి పడింది. ఆ చీకటి పడిన ఆ సమయంలో సహజంగా ఎవరైనా చీకటి పడుతుందంటే దయ్యాల భయం కదా. ఆ చీకట్లో యేసు ప్రభు శిష్యులు అలా అడుగు పెట్టగానే వెంటనే కేకలు వేసుకుంటూ ఒకటి వచ్చాడు. అసలు ఈ శిష్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే అప్పటికే సముద్రంలో చాలా భయాందోళనకు గురయ్యారు వాళ్ళు. దేనికి? తుఫానుకు. ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు. బయటపడి అప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ లోపల అలా కాలు పెట్టగానే ఈ ప్రాంతం నుండి కేకలేసుకుంటూ వచ్చాడు చీకట్లో. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకసారి ఒక అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నాయన ఇప్పుడు మీరు అత్తగారింటికి వెళ్తున్నావు, మీ అత్తగారు ఊరు చివర్లో అంటే ఎంట్రన్స్లో సమాధులు ఉంటాయట, ఆ సమాధులు దాటి మీ అత్తగారు ఊరికి వెళ్ళాలి, కానీ అక్కడ 6 దాటితే దెయ్యాలు తిరుగుతాయట, కాబట్టి కొంచెం జాగ్రత్త అని వాళ్ళ అమ్మ చెప్పింది. సరే, వాళ్ళ అమ్మ చెప్పిన మాటకు కొంచెం పెందలాడి బయలుదేరాడు. అనుకోకుండా జరిగింది ఏంటంటే ఎక్కిన బస్సు టైరు పంచర్ అయింది. సో ఆ టైరు మార్చుకోవడానికి ఆ బస్సోడి దగ్గర టైర్ లేదు. ఇది ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చే లోపల లేట్ అయింది. తీరా ఇతను వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళడానికి పొద్దుపోయింది. కాలు పెట్టగానే ఏం గుర్తొచ్చింది అని అంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాడు బిక్కుమనుకుంటూ ఆ సమాధుల్లో నుంచి ఒక అడుగు ముందుకేశాడు. ఈ లోపల ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని ఇతను అడుగుతున్నాడు, అయ్యా సాయంత్రం అవగానే చీకటి పడగానే ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయట, నీకు తెలుసా అని అడిగాడు ఈ వ్యక్తి. అతను అంటాడు, నేను చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, నా సంగతి నాకు తెలియదు అన్నాడట. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదే పరిస్థితి ఈ శిష్యుల పరిస్థితి. అడుగు పెట్టారు ఆ దేశంలో, ఇక కేకలు అరుపులు. ఏమండి చూడండి, మానవుని యొక్క జీవితం అడుగడుగున, మానవుని యొక్క పరిస్థితి అడుగడుగున ఎంత భయాందోళనకి గురవుతుందో చూడండి. ఈ లూసిఫర్ వల్ల, ఈ లూసిఫర్ వల్ల మనిషి ఎంత అతలాకుతలానికి లోనవుతున్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, అడుగు పెట్టాడు యేసు ప్రభు, వాడు కేకలేసుకుంటూ వచ్చాడు. ప్రభు అపవిత్రాత్మను అక్కడ గద్దించడాన్ని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి. యేసు ఉన్న జీవితానికి, యేసు లేని జీవితానికి తేడా. యేసు లేని జీవితంలో రెండు చూసాం, ఒకటి సమాధుల జీవితం, రెండు సంకెళ్ళ జీవితం. ఇప్పుడు యేసు ఉన్న జీవితం ఏంటో మనం చూడబోతున్నాం. యేసు ఉన్నవారి జీవితంలో రెండు, ఒకటి విడుదల జీవితం, రెండు విశ్రాంతి జీవితం. ఏంటి ఆ విడుదల, ఏంటి ఆ విడుదల? దేవుని బిడ్డలారా, ఆ మాట విన్న తోడనే లూసిఫర్ ఇక ఏమాత్రము మారు చెప్పకుండా ఆ వ్యక్తిని విడిచిపోయిన విషయాన్ని మనం చూస్తాం. 8:16 మనం గమనిస్తే, ముఖ్యంగా 8 నుంచి 14 వచనాల్లో పాయింట్ 1 మనం చూస్తాం, విడుదల జీవితం. విడుదల జీవితం. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు విడుదల ఎలా గుర్తించవచ్చు? మీరు గమనించండి, యేసు ప్రభు ఆ వ్యక్తిని గద్దించినప్పుడు, ఆ వ్యక్తి అలా కేకలు వేసినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం, నీ పేరేమిటి అని అడుగుతాడు ప్రభు. ఆ పేరు అడగగానే వాడు చెప్పిన మాట, మేము ఒకరం కాదు అనేకలం, సేనా. లాటిన్ భాషలో సేనా అనే మాటకు అర్థం 6,000 అని అర్థం. లాటిన్ భాషలో సేనా అనే మాటకు 6,000 అని అర్థం. ఏమండి, ఒక్క దెయ్యం పడితేనే మనిషి అలా ఇలా ఉండడు పరిస్థితి. 6,000 దెయ్యాలు ఒక్క మనిషికి పడతాయా? ఒక్క నిమిషం ఆలోచించాల్సిన విషయం. దేవుని బిడ్డలారా,
ఎందుకు కొందరి జీవితాలు బీభత్సంగా ఉంటాయి? ఎందుకు కొందరి జీవితాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మారరు, జైల్లో ఉన్నా మారరు, కొట్టినా మారరు, ఏమి చేసినా మారరు, ఎన్ని శ్రమలు వచ్చినా మారరు, ఎన్ని రకాల పరిస్థితులు అతనికి సంభవించినా మారరు. అంటే అన్ని దెయ్యాలు పట్టాయన్నమాట. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, అటువంటి భయంకరమైన పరిస్థితి ఇతనికి దాపరించినప్పుడు ఎక్కడ నెమ్మది ఉంటుందండి ఆ వ్యక్తికి? మీరు చెప్పండి. ఒక త్రాగుతున్న వ్యక్తి హ్యాపీగా బతకగలడా? ఒక అక్ర సంబంధం కలిగిన వ్యక్తి హ్యాపీగా బతకగలడా? ఒక మనస్సాక్షి దోషారోపణ చేస్తున్న వ్యక్తి హ్యాపీగా బ్రతకగలడా? ఆలోచించండి. మనిషికి నెమ్మది లేకపోవడానికి కారణం పాపం. ఒక వ్యక్తి పాపము నుండి విడుదల పొందేంత వరకు డబ్బు, ధనము, కులము, ఆస్తి, అంతస్తులు ఇవ్వలేని విడుదల యేసుక్రీస్తు ఒక్కడే ఇవ్వగలడు. ఆ పాపము నుండి బయట పడకుండా ఎప్పటికీ మనిషికి నెమ్మది రాదు. కాబట్టి అక్కడ విడుదలకు మొదటి గుర్తు ఏంటంటే, మేము ఒకరిము కాదు అనేకులము. 6,000 దెయ్యాలు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, అక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాటను కూడా మీరు గమనించాలి. అదేంటో తెలుసా? ఒక మాట అంటాడు ప్రభు. ఆ మాట చాలా ఆసక్తిదాయకమైనటువంటి మాట. ఆ ప్రభు ఆ మాట అనడానికి ముందు దెయ్యాలు అడిగిన మాట ఏంటంటే, బాగా వినండి, మేము ఈ దేశము నుండి మేము మమ్మల్ని వెళ్ళగొట్టకుండా వాళ్ళు అడుగుతున్నారు, బ్రతిమలాడుకుంటున్నారు వాళ్ళు. ఆ దెయ్యాలు బ్రతిమలాడుకుంటున్నా యేసు ప్రభుని. 10వ వచనం మీరు గమనిస్తే, బ్రతిమలాడుకుంటున్నా యేసు ప్రభుని. ఏమని బ్రతిమలాడుకుంటున్న, ఈ దేశం నుంచి వెళ్ళగొట్టొద్దు, ఆ పందులలోనికి మమ్మలను పంపు అని. బాగా వినాలి, అక్కడ రాయబడిన మాట. ఆయన సెలవిచ్చాడు. ఏమండి సెలవిచ్చాడు? చాలా ఆసక్తిదాయకమైన ప్రశ్న ఆన్సర్ ఇక్కడ మనకు దొరుకుతుంది. ప్రశ్న ఆన్సర్, ప్రశ్న ఏంటంటే, ఎందుకు దెయ్యాల్లోనికి ప్రభు అనుమతించాడు? ఏమండి ఎందుకు దెయ్యాల్లోనికి ప్రభు అనుమతించాడు? అది ప్రశ్న. దేవుని బిడ్డలారా, ఆలోచించాలా. ఇక్కడ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని మనం కనుగొనకపోతున్నాం. అదేంటంటే, ఒక మనిషి దెయ్యాల కంటే విలువైనవాడు. ఏమండి ఒక మనిషి అపవిత్ర ఆత్మల కంటే విలువైనవాడు, పందుల కంటే విలువైనవాడు. అందుకే పందుల్లోనికి ఎందుకు దెయ్యాలు పంపడానికి దేవుడు సెలవిచ్చాడంటే, పందుల కంటే మనిషి విలువైనవాడు. అపవిత్ర ఆత్మలు అంటే దెయ్యాలండి. దెయ్యాల కొరకు యేసు ప్రభు ఈ లోకంలో చనిపోలేదండి. ఈ జంతువుల కోసం యేసు ప్రభు ఈ లోకంలో చనిపోలేదండి. ఈ సృష్టిలో దేని కొరకు యేసు ప్రభు చనిపోలేదండి? ఒక్క మానవుని కొరకు యేసు ప్రభు చనిపోయాడండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో, ఈ సృష్టిలో ఏది వింత వింతగా మనకు కనబడుతున్నాయో వాటి అన్నిటికంటే విలువైన వాడు మనిషి అని మనుషులకు తెలియచేయడానికి. ఆలోచించండి, విడుదలకు మొదటి గుర్తు ఒకటి కాదు, చాలా దెయ్యాలు. విడుదలకు రెండో గుర్తు, ఆ దెయ్యాలన్నిటినీ ఎక్కడికి పంపిస్తున్నాడు? పందుల్లోనికి పంపిస్తున్నాడు. విడుదలకు మూడో గుర్తు, ఆ పందులు ఆ సముద్రములో నీళ్ళల్లో పడి ఊపిరాడక చచ్చిపోయాయి. అంటే యేసు ప్రభు ఈ వ్యక్తిని విడిపించాడు అనడానికి ఎంత నిదర్శనం. అందుకే ప్రభు పందుల్లోనికి అనుమతించాడు. అంతేకాదు, పందుల కంటే మనిషి చాలా విలువైన వాడని మనిషి తెలుసుకోవడానికి. ఎంత విలువైన వాడు! ఒకసారి ఒక వ్యక్తి సాక్షాత్తు దేవునితో ఇలా అడగడం జరిగింది, అయ్యా నీ దృష్టిలో మనిషి ఎంత విలువైన వాడు అని. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, ఒక అతనికి ఒక రాయి ఇచ్చి, ఈ రాయి అమ్మకూడదు సుమా, ఈ రాయి వెలవెంతో వ్యాపారస్తులను అడిగి తెలుసుకొని రా అని దేవుడు ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి దేవుని దగ్గర తీసుకున్న ఈ రాయిని తీసుకొని బయలుదేరి ముందు ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి ఎంత వెల చేస్తుంది అని అడిగితే, 5 కేజీలు కూరగాయలు ఇస్తాను అన్నాడట. అయ్యా అమ్మడానికి కాదు, దీని వెలంతో తెలుసుకోవాలన్నది నా అభిప్రాయం. అక్కడి నుంచి పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి వెలవెంత అని అడిగితే, 10 కేజీలు నీకు పండ్లు ఇస్తాను అన్నాడట. అక్కడి నుంచి, అయ్యా అమ్మడానికి కాదు వెలంతో తెలుసుకోవడానికి, బంగారు అంగడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి వెలవెంత అని అడిగితే, ఈ రాయికి నేను 100,000 రూపాయలు ఇస్తాను అన్నాడట. అప్పుడు అమ్మడానికి కాదయ్యా వెలవెంతో తెలుసుకోవడానికి, వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి వెలవెంత అని అడిగితే, అతను నోరు కొట్టుకుంటూ ఇలా అన్నాడట, అయ్యా దీన్ని వెలకెట్టలేనంత విలువైనది ఈ రాయి అని చెప్పాడట.
అప్పుడు ఈ వ్యక్తి నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మొదట కూరగాయల వ్యాపార దగ్గరికి వెళ్ళాను, తర్వాత పండ్ల వ్యాపార దగ్గరికి వెళ్ళాను, తర్వాత నేను బంగారు వ్యాపార దగ్గరికి వెళ్ళాను, తర్వాత వజ్రాల వ్యాపార దగ్గరికి వెళ్ళాను, వజ్రాల వ్యాపారం అంటున్నాడు నోరు కొట్టుకొని, ఇది వెలకట్టలేనంత విలువైనది. వెంటనే దేవుడు చెప్పాడట, నీవు నా దృష్టిలో అంత విలువైన వాడువి అని చెప్పాడట. ఈ మనుషులు గ్రహించడం లేదు ఎంత విలువైన వాడో, మనిషి యొక్క ఆత్మ ఎంత విలువైందో గ్రహించట్లేదు. మనిషి ఈ లోనున్న ఒక వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచించట్లేదు. తనకు తెలియకుండానే లోన వ్యక్తి గురించి మాట్లాడతాడు, కానీ ఆ లోన వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచించట్లేదు. ఉదాహరణకి ఒక మనిషి చనిపోయి డెడ్ బాడీ ఆడు పెడితే వచ్చిన వాళ్ళకి చెప్తారు, లేడు పోయాడు అంటారు. అక్కడే శవం ఉంది, అక్కడే డెడ్ బాడీ ఉంది, కానీ లేడు పోయాడు అంటారు. లేడు పోయాడు అని చెప్పిన ఈ మనుషులే ఎక్కడికి పోయాడో తెలియదు అంటారు. దేవుని బిడ్డలారా, లోన ఒక వ్యక్తి ఉన్నాడని అనుక్షణం మన నోటితో చెప్తాం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నా ఇల్లు అంటాం, నా చెయ్యి అంటాము, నా కన్ను అంటాము. నా ఎవరు, కన్ను ఎవరు? నా అంటే ఆత్మ, ఆ ఆత్మ కలిగిన వ్యక్తిని అని అర్థం. అక్కడ ప్రతి క్షణము లోనున్న వ్యక్తి గురించి మాట్లాడతాం, ప్రతి క్షణము లోనున్న వ్యక్తి గురించి మనము ఇతరులతో సంభాషిస్తాం. కానీ ఆ వ్యక్తి విలువను ఏ రోజు మనం గుర్తించట్లేదు. కానీ ఆ వ్యక్తి విలువన సాక్షాత్తు నిన్ను పుట్టించిన దేవుడు గుర్తించాడు, కనుకనే నీ కోసం పరమను విడిచి లోకానికి అడుగు పెట్టాడు. అందుకే పందులు అవి నశించినా ఈ ఆత్మ నశించకూడదని, ఈ మనిషి అంత విలువైన వాడని పందుల్లోనికి పంపడానికి దేవుడు సెలవిచ్చాడు, అవి నశించడానికి దేవుడు అనుమతించాడు. ఆ సంగతి ఆ యొక్క గెరాసేనుల దేశ ప్రజలకు అర్థము కాల. నీకు అర్థమైందా సహోదరి సహోదరుడా, నీకు అర్థమైందా నువ్వెంత విలువైన దానివో, నువ్వెంత విలువైన వాడవో? దేవుని దృష్టిలో నీవెంత విలువ వెలకట్టలేనంత విలువైన వాళ్ళవో నీకు తెలుసా? తెలుసుంటే ఇష్టం వచ్చినట్టు బ్రతకగలమా? తెలుసుంటే ఇష్టం వచ్చినట్టు జీవించగలమా? తెలుసుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలమా? తెలుసుంటే ఇష్టం వచ్చినట్టు మనము ఈ లోకంలో పాపము చేయగలమా? లేదండి, లేదండి. విలువ తెలుసుకోకుండా బ్రతకనిస్తున్నాడు లూసిఫర్. పాపపు మత్తులో, పాపపు భ్రమలో మనిషి జీవితాన్ని అతలాకుతం చేస్తున్నాడు లూసిఫర్. అయితే ప్రశ్న, మీకు విడుదల వచ్చిందా? మొదటి భాగములో యేసు లేని వారి జీవితం, రెండో భాగములో యేసు ఉన్న వారి జీవితం. పాయింట్ వన్, విడుదల జీవితం, విడుదల జీవితం. అయితే ప్రశ్న, విడుదల వచ్చిందా నీకు? విడుదల వచ్చిందా? విడుదల వచ్చిందా? దేవుని బిడ్డారా, ఈ శరీరం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్మినప్పుడు మొట్టమొదటిగా స్థాయపరమైన పవిత్రకరణ నొందుతాడు. యేసులో క్రమముగా కొనసాగిస్తున్నప్పుడు వర్తమాన కాల పవిత్రకరణలో కొనసాగుతాడు. మూడు, శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు పరిపూర్ణ పవిత్రతలో అడుగు పెడతాడు. ఇవి మూడు స్టెప్పులు, మూడు మెట్లు అని మీకు గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు నేను రక్షింపబడిన తరువాత రక్షణలో ఎదుగుతూ ఉన్న అనుభవం మనకుంటే నెక్స్ట్ రెండో మెట్కి వెళ్ళిపోతాం. ఏంటది? యేసు ఉన్న వారి జీవితానికి రెండో పాయింట్ ఏంటి? విశ్రాంతి జీవితం, విశ్రాంతి జీవితం. అడ్రస్, జీసస్ మినిస్ట్రీస్. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10:30 గంటల వరకు ఏబిఎం కాంపౌండ్ వెనక భాగమున జరుగును. మా రెండో ఆరాధన పద్మావతి సెంటర్ 2వ వీధి నేతాజీ నగర్ నందు ఉదయం 10:30 నుండి 1:00 వరకు జరుగును. మా యొక్క ప్రసంగములను యూట్యూబ్లో జీసస్ మినిస్ట్రీస్ ఎన్ఎల్ఆర్ యూట్యూబ్లో చూడగలరు.